Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Hello everyone. ట్విట్టర్ నివేదికగా చేసుకుని పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ మీద కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. దీని గురించి మనం మాట్లాడబోతున్నాము పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారితో. సార్ నమస్కారం. నమస్తే సార్. ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ అంటే వన్ ఆఫ్టర్ ది అదర్ కంటిన్యూస్గా ఏదో ఒక కమెంట్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ వన్ అయితే పాపం పసివాడు అనే ఒక సినిమా పోస్టర్ పెట్టి ఈ సినిమా సీఎం జగన్ని పెట్టి తీస్తే బాగుంటుంది అని కమెంట్ చేశారు. ఆయన ఉద్దేశం ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ ఆయన చాలా లెక్తి ట్వీట్ చేశారు అది. సో దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే పాపం పసివాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతటి అమ్మాయి కూడా ఆయన చేతిలో ఒక సూట్ కేసు ఉంది కాబట్టి ఈ సూట్ కేసు బదులు కొన్ని సూట్ కేసులు పెట్టి సూట్ కేస్ కంపెనీలు ఎలా చేశారు అని చెప్పేసి ఆయన దాంట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు కామ్రేడ్ తర్మల్ నాగరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇది క్లాస్ వార్, ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నదని చెప్పేసి ఒక స్పీచ్లో చెప్తే దాన్ని ఉటంకిస్తూ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి దాని గురించి చాలా ట్వీట్స్ చేశారనమాట. అలాగే దానికి ఉన్న ఇసుక తిన్నేలు కావాలంటే మనం రాజస్థాన్ ఎడారికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దోచేసిన ఇసుక అది అదన్నీ చెప్పేది. సో ఇక్కడ సెటైర్ బాగానే ఉంది. మరి క్లాస్ వార్ కాకపోతే ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాని నిజమా కాదా అనేది ఈయన ఒక స్పీచ్లో క్లాస్ వార్ అవునా కాదా. అమరావతిలో ఆర్ఫై జోన్లో ప్రభుత్వానికి మిగిలి ఉన్న ప్రభుత్వకు వచ్చిన భూమిలో ఆ భూములు ఇళ్ల పట్టాలకు ఇవ్వడాన్ని తెలుగుదేశం వ్యతిరేకిస్తోంది. ఆ సందర్భంలో ఇది క్లాస్ వార్ అంటే ఆ భూములు పేదలకు ఇవ్వడానికి వీల్లేదు, పేదలు వస్తే అది ఒక మురికి వాడగలాగా తయారవుతుంది. అంటే ఇది ఒక రిచర్ కమ్యూనిటీకి గేటెడ్, రిచర్ కమ్యూనిటీ కోసం తయారు చేసిన ఒక అమరావతిని ధనిక వర్గాల కోసం తయారు చేసిన దాంట్లో పేదలకి భూములు ఎలా ఇస్తారు అని తెలుగుదేశం వాదన, తెలుగుదేశం అండ్ ఈ అమరావతి రైతులు వాళ్ళ తరఫున మాట్లాడేవాళ్ళు వాదన. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ధనికుల కోసం ఏర్పాటు చేసిన దాంట్లో పేదలకు ఎలా ఇస్తారనే దాన్ని ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్, ఎందుకంటే ఇది కమరావతి అని గతంలో అనేవారు కదా, ఇది కమరావతి కమ్మవాళ్ళది కాదు, ఈ ధనికులకి పేదలకి మధ్య జరుగుతున్న ఘర్షణ ఐఆమ్ విత్ పువర్ పీపుల్ అని చెప్పడం జరిగింది. సో దానిని డెఫినెట్గా మరి యూ కమ్ దాన్ని అప్రిషియేట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు, ఇది అవునా కాదా? ఆర్ఫై జోన్లో పేదలకి ఇళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ దిస్? అమరావతిలో దోపిడీ జరిగిందా లేదా? వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ దిస్ అనేది పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం చెప్పాలి. ఇక దీంట్లో ఆయన తమిళ నాగరెడ్డి ఆయనకు తెలిసిన ఆయన ఏదో పుస్తకాలు చదువుతారు కదా అలా పేర్లందరూ తీసుకొచ్చి అందరి గొప్పవా అని చెప్పేసి అడుగుతున్నారు. మరి మీరా పవన్ కళ్యాణ్ గారు మీరా? ఇంకో ట్వీట్లో ఆయన 500 కోట్ల ధనికుడైన సీఎం అని చెప్పేసి ఆయన ఊటంకించడం జరిగింది. 500 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు అసెట్స్ చూపిస్తుంటే ఆయన ధనిక సీఎం అంటే మీరు మరి 668 కోట్ల ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడరు మీరు? ఇక్కడ నేను చెప్పేది అదే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన వంక ఆశగా చూసింది ప్రజల కంటే ఎక్కువ కాపు సామాజిక వర్గం. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో రిజర్వేషన్లు ఇస్తా అని ఇవ్వక, అలాగే రిజర్వేషన్ కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసి ఆయన కుటుంబాన్ని దుర్మార్షలాడి లాఠీ చార్జ్ చేయించి నానా హింసలకి మనోవేదనకి గురి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది కాపులకు ఇస్తా అన్న రిజర్వేషన్లు ఇవ్వకపోవడం ద్రోహం అయితే నేను కాపు ముఖ్యమంత్రిని చేస్తాను అని పార్టీ పెట్టి అంటే పవన్ కళ్యాణ్కి ఆయన గ్యాలరీస్ ఏంటో ఆయనకు తెలుసు. కరెక్ట్. సో ఆయన ఎవరి కోసం అయితే పార్టీ పెట్టానని చెప్పారో అది నిర్వర్తించకుండా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేస్తా అంటాం అనేది నమ్మక ద్రోహం. సో చంద్రబాబు నాయుడు కాపులకు చేసింది ద్రోహం అయితే పవన్ కళ్యాణ్ కాపులకు చేస్తుంది నమ్మక ద్రోహం. ఇది గుర్తుపె ఇది రియలైజ్ అవ్వాలా? రియలైజ్ అవ్వాలా అంటే యాక్చువల్లీ కమ్యూనిటీకి ముఖ్యమంత్రి పదవి ఒక కమ్యూనిటీకి ఒక పోస్ట్ దక్కాలన్నది దట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగంలో ఈ కులానికి ఈ పదవి దక్కాలని ఎక్కడ రాసిపెట్టలేదు. సో ఆ రాజ్యాంగాన్ని కల రాయటమే అయినప్పటికీ దాన్ని పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అందరూ వాడుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళని అలా మభ్యపెట్టి
మీరు కాపులన్నా నాకు ఓటేస్తే నేను గాజువాకలో ఎందుకు ఓడిపోతాను, కాపులు నాకు ఓటేస్తే భీమవరంలో ఎందుకు ఓడిపోతాను అంటున్నాడు కదా. మీరు నాకు 30-40 సీట్లు వచ్చింటే నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎవరు అంటున్నాడు పవన్ కళ్యాణ్? 30-40 సీట్లు వచ్చే దిశగా నువ్వేం కృషి చేసావు? నువ్వు అసలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటావా, లేకపోతే నీ పార్టీ లీడర్స్కి అందుబాటులో ఉంటావా? అన్నమయ్య డ్యామ్ గురించి మాట్లాడారు. అన్నమయ్య డ్యామ్ 18 నెలలు అయిపోయింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం, ఓకే వైఫల్యం, మీరు అపోజిషన్ పార్టీ లీడర్, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేస్తారన్న సహాయక చర్యలు ఇంతవరకు చేపట్టలేదు, యూ హ్యావ్ రైట్. కానీ ఈ 18 నెలల్లో మీరు ఎన్నిసార్లు వెళ్ళారు అన్నమయ్య డ్యామ్ గారికి? ఒక్కసారన్నా వెళ్ళారా? బాధితులను పరామర్శించారా? సో మీరు చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని మీరు ఎత్తి చూపాలి. మీరు వెళ్ళారు అన్నమయ్య డ్యామ్ దగ్గరికి, మీరు వెళ్తే అక్కడ మీ పార్టీ బలపడిపోతుంది. అన్నమయ్య డ్యామ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి బాధితులను పరామర్శిస్తే జనసేనకి ఓటు శాతం పెరిగిపోతుంది. జనసేన బలహీనంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని మాత్రమే ఎత్తి చూపాలి. తద్వారా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరిగితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు? జనసేన బలహీనంగా ఉంది కాబట్టి తెలుగుదేశం వైపు వెళ్ళాలి. ఇది పవన్ కళ్యాణ్ చేసేది. సో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేసేది నమ్మక ద్రోహం. థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీని ప్రజలు రాబోయే రోజుల్లో ఒక నీతివంతమైన రాజకీయ పార్టీ పెడతానని ఎవరైనా ముందుకొస్తే ఆ చూసానులే అబ్బా పవన్ కళ్యాణ్ కూడా చాలా చెప్పాడు, ఎవరు మంచోడు కాదు, ఎవడు నీతివంతుడు కాదు అని ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ నీతివంతమైన వాడు ఎవడైనా సరే పార్టీ పెడతానంటే నమ్మలేని ఒక అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నాడు. పాలిటిక్స్లో కొత్త వాళ్ళు వస్తే వీళ్ళు నిజాయితీ పరులు అనే నమ్మకాన్ని ఆశని చంపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది మామూలు ద్రోహం కాదు, పవన్ కళ్యాణ్ చేసేది రాజకీయాలకే నమ్మక ద్రోహం ఇది. అంటే ఈ రీసెంట్గా జగన్మోహన్ రైతు భరోసా సభలో, మత్స్యకార భరోసా సభలో చాలా కామెంట్స్ చేశారు టీడీపీ మీద, పవన్ కళ్యాణ్ మీద చాలా డైరెక్ట్ అటాక్కి దిగారు ఆయన. ఒక పక్కన ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇంకొక పక్కన వాళ్ళు చేస్తున్న నష్టాల గురించి, వాళ్ళు ప్రభుత్వ పథకాల మీద వాళ్ళు ఎటువంటి దుమ్మెత్తి పోస్తున్నారనే విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించింది. సో దానికి మాటకు మాటగా ఈ ట్వీట్లన్నీ చేస్తున్నారనుకోవచ్చా మనం? అంటే కుక్క తిప్పలేకపోతున్నారు ఇక్కడ. ఎప్పుడైతే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని అంటున్నారో ఆయన దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఉంది, నిస్సందేహంగా ఉంది. అమరావతిలో దోపిడీ జరిగింది, అమరావతిలో దోపిడీ జరిగిందని పవన్ కళ్యాణ్కి సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని బట్టి చంద్రబాబు నాయుడిని నిలదీయనంత వరకు చంద్రబాబు నాయుడిని రెండు అంశాల్లో ప్రశ్నించమని మేము అడుగుతున్నాం. రైతుల దగ్గర భూమి తీసుకోకుండా ప్రభుత్వ భూమిలో కనుక రాజధాని కట్టినట్టయితే ప్రభుత్వ ఖజానాకి దాదాపు 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. లేదా రైతుల దగ్గర నుంచి భూమి మార్కెట్ రేటుకి రెట్టింపు ధరించి మొత్తం కొనుగోలు చేసినా కానీ ప్రభుత్వ ఖజానాకి భారీగా లాభాలు వచ్చేవి. ఆ పని చేయకుండా ఒక లూప్ హోల్ పెట్టి రైతులకి వాటా అంటూ ఆ భూమి వాళ్ళ దగ్గర తీసుకొని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అని తీసుకొని 25% షేర్ రైతులకు ఇస్తూ ఆ రైతుల దగ్గర నుంచి చౌకగా తన వాళ్ళ చేత భూమి గురించి, అంటే ఎవరైనా సరే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరి చేత అమ్మి చేసుకున్నారు. 5 ఎకరాల కంటే పైన ఉన్న భూస్వాములంతా మనవాళ్లే, మనవాళ్ళే అంటే మన సామాజిక వర్గం వాళ్లే లేదా మన పార్టీ వాళ్ళు, వాళ్ళకి అందులో వెసుబాటు ఇచ్చేసేసి తర్వాత వాళ్ళని కూడా రాబోయే రోజుల్లో తిమ్మంగం మెల్లమెల్లగా పెద్ద చేపలు కూడా మింగేస్తుంది అనుకోండి. కానీ ఒక చూడడానికి మాత్రం ప్రజలు త్యాగం చేశారు, రైతులు త్యాగం చేశారు, నేను ఒక పెద్ద విజనరీ అని ప్రొజెక్షన్. చంద్రబాబు నాయుడు విజనరీ 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 అన్ని ముందే చూడగలడు కదా చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన ఒక తెలంగాణ ఉద్యమం తీసుకొస్తాడు, రాష్ట్రాన్ని విడగొడతాడని విజన్ ఎందుకు లేదు? అందే ముందుగా చూస్తాడు కదా, ముందు చూపు కదా, మరి ఆ విజన్ ఎందుకు లేకపోయింది? కాలం కలిసి వస్తే పనికి రానివాడు కూడా ఏదో అయిపోతాడని ఏదో ఉంది, నాట్ ఏబుల్ టు డైరెక్ట్ తెలుగులో, ఐఎమ్ పూర్ ఇన్ దట్. సో కోటా సిక్కా బిచ్చలనే లాగేగా. సో అది సంగతి. సో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు కరోనా కనుక లేకపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, లేదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు కొనసాగించినట్టయితే అసలు ఏపీలో, అసలు నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు టచ్ చేసేవాళ్ళు ఉండరు.
ఇంత ఇంత ఆర్థిక కొరతలో కూడా చాలా కష్టం మీద మెయింటైన్ చేస్తున్నారు కదా. ఈ అప్పులనే ఉండేవి, ప్రత్యేక హోదా వచ్చినట్టయితే మనకి 2 లక్షల కోట్ల అప్పు ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అదనంగా చేసిన అప్పు 2 లక్షల 40 కోట్లు మాత్రమే. చంద్రబాబు నాయుడు హయాంలో 2 లక్షల 40 కోట్లు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 లక్షల 40 కోట్లు చేశారు. అదే ప్రత్యేక హోదా ఉన్నట్టయితే మనకి అప్పులు ఉండేవి కావు. కరోనా లేకపోయినా కానీ దాదాపు 50 లక్షల నుంచి 50 వేల నుంచి 1 లక్ష కోట్ల దాకా మనకి అదనపు రెవెన్యూ వచ్చేది, అక్కడ నష్టపోయాం. అది వచ్చినా సరే చాలా వెసులుబాటుగా ఉండేది, ఇంత దుర్భర పరిస్థితులు ఉండేవి. సో ఇంకా మిరాకిల్స్ ఎక్కువ చేసే అవకాశం ఉండేది. పవన్ కళ్యాణ్ ఎట్లేదన్నా సరే ఇప్పుడు ప్రజలందరిలో ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే చంద్రబాబు చేతిలో ఒక పప్పెట్ అని. సో ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న కమెంట్లు కానివ్వండి, బహిరంగ సభల్లో లేదంటే ఇలా ట్వీట్లు ట్విట్టర్ వేదికగా ఇలాంటి ట్వీట్లు చేస్తున్నా సరే, ఇది ప్రజలపైన ఎంత ప్రభావం ఉంటుంది? వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి అంటారు ప్రభావం చూపించబోతుంది అంటారు? అంటే ఇక్కడ కంపారిటివ్ ప్రజలకి కంపేర్ చేసే మెకానిజం వైసీపీ దగ్గర అంత లేదు. తెలుగుదేశంతో అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఒక దాడి చేసిన, పవన్ కళ్యాణ్ ఒక దాడి చేసిన, ఇప్పుడు తెలుగుదేశం కూడా పవన్ కళ్యాణ్ని టీడీపీ మనిషిలాగానే, పవన్ కళ్యాణ్ ఈజ్ మోరల్లెస్ టీడీపీ అధికార ప్రతినిధి నౌ, రైట్? టీడీపీ అధికార ప్రతినిధి పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ జనసేన పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిలాగా ఉంటుంది ఆయన వ్యవహరిస్తే. సో ఆయనను కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చి అధికార ప్రతినిధిలాగా ఆయన మాట్లాడే మాటలు తీసుకెళ్తున్నారు. కానీ కౌంటర్ చేసి కంపేర్ చేసి చెప్పగలిగే ఒక ఇష్యూ వైజ్ ఒక బ్యాలెన్స్ షీట్ లాగా, ఒక్కొక్క ఇష్యూని తీసుకొని ఒక బ్యాలెన్స్ షీట్ లాగా దీంట్లో చంద్ర వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, వైసీపీ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది సోషల్ మీడియాలో చేస్తున్నారు. కానీ అది మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎక్కట్లేదు, ప్రజలకి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళట్లేదు. సో అక్కడ వెనక అందులో ఉన్నారు వైసీపీ వాళ్ళు. దాన్ని తీసుకెళ్లి ఒక మెకానిజం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కామెంట్ని ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని దీంట్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏం చేసింది 1, 2, 3, 4, ప్రజలకి ఏం నష్టం చేసింది 1, 2, 3, 4, అలాగే వైసీపీ ఈ అంశంలో ప్రజలకు ఏం చేసింది 1, 2, 3, 4, నష్టం ఏం చేసింది 1, 2, 3, 4, ఇది పిక్చర్ మీ ముందర పెడుతున్నాము, యూ డిసైడ్. ఈ మెకానిజం పర్ఫెక్ట్గా కనుక గ్రాస్ రూట్ అడ్రస్ చేయాలి, గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్కి ఏం అవసరం, పార్టీ తీయాలి, పార్టీ చేయాల్సిన గవర్నమెంట్కి అంత అవసరం లేదు. సో పార్టీని దాన్ని గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే కంపేర్ చేసుకొని వైస్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ మసిపూసి మారేడుకాయ చేసిందే నమ్ముతారు జనాలు. ఆ భ్రమలోనే గత 30 సంవత్సరాలుగా వాళ్ళ ఛానల్స్ పచ్చపత్రికలు చేసిన ట్రాప్లో ప్రజలు ఎలా పడ్డారు, ఈసారి అలా పడితే మాత్రం రాష్ట్రానికి చాలా. ఒక్కటి మాత్రం నేను కంక్లూడింగ్గా ఒక వర్డ్ చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలనుకుంటున్నది అమరావతిలో వాళ్ళు దోచుకో తలపెట్టిన 1 లక్ష కోట్ల ధనం దోపిడీ కోసం, ప్రజల కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కానే కాదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.